वेंकटेश्वर भक्ति चैनल प्रेक्षक की नमस्कार अज्ञातवाग्य कार्यक्रम की स्वागत कार्यक्रम में भाग में सरस्वती पुत्र पद्मश्री श्री पुट्टपर्ति नारायणाचार्यु वारी वाग्गेय वैशिष्ट्या मुंदुकु तीसुकुरा पेनुगोंड वास्तव्यु श्री हनुमंताचार्यु वद्द संगीत विद्यने अभ्यसिंची गात्रमु वयलिन मृदंग विद्यनयंदु प्रावीण्यं संपादिंचारु अज्ञातंगा उन्न वीरि संगीत वाङ्मयान्नि वेलुगुलोकि तीसुकुरावडानिकि चेसे प्रयत्नमे ई कार्यक्रमं वीर साहित्यकारुलुगा शिवतांडव सृष्टिकर्तगा मनंदरिकी सुपरिचितुले कानी वीर ललित जानपद शास्त्रीय संगीत पदकर्तलुगा बहुकोद्दी मंदिकि मात्रमे तेलुसु अज्ञातंगा उन्न वीर संगीत वाङ्मयान्नि वेलुगुलोकि तीसुकुरावडानिकि मेमु चेसे ई सवनीय प्रयत्नमे ई कार्यक्रमं योक्क मुख्य उद्देश्यं రాధాతత్వం మా నాన్నగారికి చాలా ఇష్టం రాధాకృష్ణ తత్వము ఆ రాసలీలలు వాటి గురించి వర్ణన చేయడము శివతత్వం గురించి ఉన్నాయి ముఖ్యంగా పండరీనాథుడు పాండ్రంగ విఠలుని మీద ఆయన కృతులు ఉన్నాయి శివ సంబంధమైనటువంటి చెప్పాను శివకేశవ ఆవేదము కొన్ని కృతులు చూస్తుంటే నాకు నిర్గుణ ఉపాసన కృతులుగా కూడా తోచేయండి చాలా మంచి కృతులు పరిశీలించారండి మీ పరిశీలన చాలా బాగుంది ఇప్పుడు ఆకాశవాణి కోసం రాశారండి దానిలోను నిర్గుణ ఉపాసన తత్వం గురించి అంటే భగవంతుని ప్రతిరూపము ప్రపంచమంతా నిండి ఉంది ఆ ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి ఒక ప్రేమ స్వరూపమైనటువంటి భగవంతుని మన ఏ రూపం వాని స్త్రీ అనలేము పురుషుడనలేము ఆ త్రిగుణాతీతుడు అనాలి గుణము గుణములు కలవాడంటే గుణముకటి లేనివాడా అంటారు గుణములు కలవాడంటే గుణముకటి లేనివాడా ఒక సమాధి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి అతని ముందు ప్రత్యక్షమయ్యేటువంటి ఒక నిర్గుణ నిరాకారమైనటువంటి ఒక పరబ్రహ్మ ప్రేమమయ తత్వం గురించి వాళ్ళు మా నాన్నగారు రాశారు अभी दाखिल मुद्र उ अष्टाक्षर मुद्र उ अभी चाला सुप्रसिद्ध घट घटमुन नीवे स्वामी प्रेममय जपमाल मधुरम नी नाम निरतम नेम जपयन जीवन नीवे तिनी अंटार कड़क मिगले इधे यड़द जपించిన భగవన్నామము ఎవరు ఏ నామంతో కీర్తించినా కూడా భగవత్ తత్వం అన్నది ఒకటే ఆ భగవత్ తత్వం నుంచి ఒక రకమైనటువంటి శక్తి మనలో ఆయన కరుణ కటాక్ష వీక్షణాల ద్వారా మనకు ప్రసరిస్తుంది మన జీవితాల సఫలమంతమవుతాయి అన్నది నిర్గుణ నిరాకార తత్వం గురించి మన అన్నగారు రాశారు ఆంగ్లంలో కూడా రచనలు ఉన్నాయండి పుట్టపర్తి వారివి లీవ్స్ ఇన్ ద విండ్ అని రాశారు ద హీరో అని రాశారు శ్రీమద్ భాగవతము 10th కాంటో ఆంగ్ల సప్తగిరిలో ప్రచురితమైంది అంటే తలుచుకుంటే ఒక రకంగా జీవితానికి ఎంత ఎదురీతారంటే శ్మశానంలో కూడా కాపురం పెట్టారండి మా నాన్నగారు పుట్టపర్తి వారు శ్మశానంలో మా అక్కయ్య వాళ్ళు అంటారు మీకేం తెలుసు శ్మశానంలో ఉంటే పక్కనే కాష్టం కార్తో ఉంటే చిన్నపిల్లలకి ఎంత బాధగా ఉంటుంది భయంగా ఉంటుంది కానీ అవి కాదు ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకున్నారు ఆ ఎక్స్పెరిమెంట్ లో భాగాలుగా ఉండిపోయారు వీళ్ళందరూ ఆ దశలో జీవితంలో ఒక వైరాగ్య దశలో పుట్టపర్తి వారికి అదొక రకమైన తపన అన్నమాట ఆయనకి ఏదో చిన్నప్పుడు మాది తాతాచార్యుల వారి కుటుంబం తాతాచార్యులు అంటే విజయనగర రాజులకు సంబంధించినటువంటి కృష్ణదేవరాయల వారికి గురువు అయినటువంటి తాతాచార్యుల వారి వంశం అన్నమాట మాది ఆ తిరుమల తాతాచార్యుల వంశంలో పుట్టిన కారణంగా వీరికి కూడా ఒక రకమైనటువంటి తమిళము కన్నడము ఈ తెలుగు ప్రాకృతము వ్రజ భాషలన్నిటి మీద ఒక సాధికారత సంపాదించుకున్నారు రాళ్లపల్లి అనంతకృష్ణ సింహం గారి ద్వారా ఈ చిన్నప్పటి నుంచి పుట్టుకతోనే భారతము భాగవతం రామాయణం మా తాతగారు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు వారు వారి కృతులు చాలా లేకపోయినా కూడా ఆయనకి ఏమంటే ఒక రకమైన అప్పటి పరిస్థితుల్లో ఈ నా కావ్యము బయటికి రావాలి నాకు గుర్తింపు కావాలి ప్రజలందరూ నా గురించి చాలా చాలా చర్చించుకోవాలి అన్నటువంటి స్పృహ వాళ్ళకు ఉండేది కాదు వాళ్ళకి ఏమంటే ఎప్పుడు చూసినా ఒక కాళిదాసు ఒక వ్యాసుడు ఒక భారవి ముఖ్యంగా ఒక వాల్మీకి
ఇలాంటి మహత్తరమైనంత పురుషులు వాళ్ళ సాహిత్య సృష్టి ముందు మనం ఎంత మన యోగ్యత ఎంత అన్నటువంటి ఒక ఆత్మ న్యూనత భావం ఉండేది. దానితో వారు ఏమి పెద్ద రచనలు చేయలేదు మా తాతగారు, కానీ వారు ఆశువుగా చెప్పినటువంటి ఎన్నో పద్యపాదాలు మా చిన్నన్న గారు వాళ్ళు మా నాన్నగారు వాళ్ళు చెప్పేవాళ్ళన్నమాట. ఆ రకంగా వాళ్ళకి సాహిత్యపరమైనటువంటి కుటుంబంలో ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి సాహిత్యం పట్ల చాలా దృష్టి ఉండేది. మైసూరు చౌడప్ప అంటారు చూసారా, మైసూరు చౌడప్పకు శిష్యులైనటువంటి జమాలప్ప అని ప్రొద్దుటూరులో మా నాన్నగారు సెటిల్ అయిన కాలంలో జమాలప్ప కూడా మంచి వైలిన్ ఆర్టిస్ట్ అండి. ఆయన మా అయ్యగారు కూర్చుని ప్రొద్దుటూరులో కూర్చున్నప్పుడు రకరకాల రాగాలు ఆ రాగాలలో అది కృతులు రాయటం అన్నమాట. అలాంటి రేర్ అపరూపమైనటువంటి రాగాలలో కూడా వారు కృతులు చేస్తున్నారు. మీ అందుకని చెప్తున్నా ఎస్విబిసి ఛానల్ కి నేను నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ రకంగా మా నాన్నగారి కృతుల్లోకి మరోసారి విశ్లేషణాత్మకంగా ఒక తొంగి చూసి ఒక పరిశీలనాత్మకమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ వచ్చానన్నమాట. నేను మీరన్నట్టు సైంధవి అనే రాగంలో ఉన్నాయండి కృతులు, కళ్యాణ కేసరి అని పుష్పలతిక అన్న రాగం, ఛాయా తరంగిణి, కొన్ని జావళులు పదాలు ఈ ఛాయా తరంగిణి అన్న రాగంలో ఉన్నాయని విన్నాను. త్యాగరాజస్వామి వారు కొన్ని కైకవసి అన్నటువంటి రాగంలోనూ కొన్ని కృతులు రాశారు మా అయ్యగారు. ఈ త్యాగరాజస్వామి గారి రచనలు ఝంకార ధ్వని అన్న దానిలో ఉన్నాయట. ఝంకార ధ్వనిలో మా నాన్నగారు కీర్తనలు రాశారు. అవన్నీ చూస్తుంటే నిజంగా నాకు అరే ఇంత సృష్టి ఉంది కదా దీనికి. ఈ ఛానల్ ద్వారా ఇలాగ అజ్ఞాత వాగ్గేయకారుల శీర్షిక కింద మా అయ్యగారి పేరు రావడం వల్ల నేను కూడా అమ్మో ఇవన్నీ బయటకు తీసుకోవాల్సిన బాధ్యత. అజ్ఞాత అన్నది పదం తొలగిపోవాలి ఇప్పుడు. ఇప్పుడు చాలా మంది వాగ్గేయకారులు ఈ ఆంధ్రదేశంలో ఎంతో మంది వాగ్గేయకారులు ఉన్నారండి. వారందరినీ ఈ కార్యక్రమం భాగంగా పరిచయం చేస్తూ వారి రచన యువతరం గాయకుల చేత పాటించడం ద్వారా నెక్స్ట్ భావితరాలకి అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. మీ ప్రయోగం నిజంగా బాగుంది చిన్నపిల్లలకు చెప్పడం, ఎందుకంటే మన సంస్కృతిని నిలబెట్టే తరం వాళ్ళదే కదా. పుట్టపర్తి నారాయణాచార్యుల వారి పేరు వినగానే పుట్టపర్తి కనకమ్మ గారి పేరు చాలా మందికి గుర్తొస్తుందండి. మా అమ్మగారు వాగర్థ వివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తి అన్నట్టుగా ఇద్దరు ఒకరి వెంట ఒకరు. మా అమ్మ నిజంగా చాలా పతివ్రత శిరోమణి అన్నారు. మా అమ్మగారు కూడా ఆమె ముద్ర పరమ తారకం అండి. మా అమ్మ ఏమో రామ భక్తురాలు, మా అయ్యగారేమో కృష్ణ భక్తులు. జీవితాన్ని సంగీత సాహిత్యాలకు అంకితం చేసేసారు. అటువంటి మహావాగ్గేయకారుల రచనల్ని మనం ఇవాళ పాడుకోవడం, వారి గురించి చర్చించుకోవడం, ఆ వాగ్గేయక మహావాగ్గేయకారుల గురించి వారి స్వయంగా వారి కుమార్తె వచ్చి మనకు ఆ విషయాలు చెప్పడం మన అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలండి. నమస్కారం అండి. చాలా సంతోషం. ఇప్పుడు ఎంతని కీర్తితోనూరా ఏమో నీ కరుణగలుగ, ఎంతని కీర్తింతునూరా. శుభపంతు వరాల రాగం రూపక తేడా. చూడు రఘురా, ఇప్పుడు మనం పుట్టపర్తి నారాయణాచార్యుల వారి రచన చెప్పుకోబోతున్నాం. అది శుభపంతు వరాల రాగం రూపక తేడా. శుభపంతు వరాలి 45వ మేళకర్త. దాని ఆరోహణ అవరోహణ సరి గ మ ప ద ని స సరి గ మ ప ద ని స సరి గ ప మ గ రి స సరి ద ప మ గ రి స ఎంతని సరి గగ ఎంతని కీర్తి తోనూర పాప పదని దబా కీర్తి తోనూర ఎంతని కీర్తి తోనూర ఎంతని కీర్తి తోనూర ఏమో ఏ
కరుణ గరుగ మదపన గరి గమగరి స కరుణ గరుగ ఏమోని కరుణ గలుగ ఏమోని కరుణ గలుగ ఎంతని కీర్తింతునుర ఏమోని కరుణ గలుగ. ఇది మొదటి సంగతి. రెండో సంగతి, ఎంతని కీర్తింతునురా, అంతవరకు మామూలే, ఏమోని మర్మదాని ఏమోని, అది ఏమోని కరుణ నీలవమగరి కరుణ గలుగరి గమగరి స గలుగ ఎంతని కీర్తింతునురా ఏమోని కరుణ గలుగ ఎంతని కీర్తింతునురా. రఘురామ్ ఒకసారి పాడినాను, ఒకసారి నేర్చుకున్నాను పాట. ఎంతని కీర్తింతునురా, దగ్గర శృతి కొంచెం తగ్గుతున్నది, బాగా శృతి వింటూ, ఎంతని కీర్తింతునురా ఎంతని కీర్తింతునురా ఎంతని కీర్తింతునురా ఏమోని కరుణ గలుగ ఎంతని కీర్తింతునురా ఏమోని కరుణ గలుగ ఎంతని కీర్తింతునురా ఎంతని. ఆ గాంధారం కొంత తక్కువ పలుకుతున్నాం, చూ పెరగాలి. ఎంతని, అది మళ్ళీ, ఎంతని కీర్తింతునురా ఏమోని ఏమోని. సాహిత్యం పాడినప్పుడు స్వరం ప్రకారం ఉంటుంది, కానీ మనసుతో పాడాలి. మనసుతో పాడితే ఏమోని ఏమోని కరుణ గలుగ ఎంతని కీర్తింతునురా ఏమోని కరుణ గలుగ ఎంతని కీర్తింతునురా. బాగా ఇటువంటి సాహిత్యం పాడినప్పుడు, ఇటువంటిదే కాదు మన మన కర్ణాటక సంగీతంలో ఈ శాస్త్రం, ఈ మెలడి రెండు చాలా ఈక్వల్గా మనం పాటించాలి. అలా పాటించినప్పుడే వినడానికి బాగుంటుంది. అలాగ పాడిన వాళ్ళే, ఉదాహరణ తీసుకోండి మీరు బాలమురళీకృష్ణ గారు కానీ, నేదురూరు గారు కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పాటలో సైన్స్ ఎంత గొప్పగా ఉంటుందో ఆ మెలడీ కూడా అంత ఈక్వల్ స్టాండర్డ్స్ ఉంటాయి. భావం మనసుతో పాడడం, అలా పాడడం వల్ల ఏమవుతుందంటే ఆ పాటకి న్యాయం చేయకుంటుంది. టెక్నికల్గానే పాడడం కాకుండా ఎంతని ఎంతని అలా కాకుండా ఎంతని కీర్తింతునురా మనసుతో పాడడం వస్తే కర్ణాటక సంగీతానికి చాలా అందంగా ఉంటుంది. బాగా సాధన చేయి. ఎంతని కీర్తింతునురా ఏమోని కరుణ గలుగ ఎంతని కీర్తింతునురా ఏమోని కరుణ గలుగ ఎంతని
పంట మేల గిరిధర పంట మేల గిరిధర తాతయ్య నివాడ పంట మేల గిరిధర నాతయ్య వాడగాని కీర్తిమోని కరుణగలుగని కీర్తిర ప్రాణము మానము మరి అభిమానము మానము మరి అభిమానముడనై ఈ కొరకై జీనరినమును ఎదురు చూచినై ఈ కొరకై జీనరినమును ఎదురు చూచి ఆశలు అడియాశలు ఆశలు అడియాశలు ఆచారము దూకముగా ఈశా ఈ కదతుగవు రావేనే అష్టాచరి ఆశలు అడియాశలుగా ఆచారము దూఖముగా ఈశా ఈ కదతుగవు రావేనే అష్టాచరి అంతని కీర్తింపునుర ఏమోని కరుణగలు కీర్తింపునుర ఇప్పుడు ఎవ్వరితో దిల్పికుందురా కన్నడ రాగం ఆదిత అఖండ సంగీత విద్యాప్రాప్తిరస్తు. మనం ఇప్పుడు శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు వారి రచన మనం చెప్పుకోబోతున్నాం. రాగం కన్నడ ఆదితాళం. కన్నడ రాగం దగ్గర చాలామంది కన్నడ కన్నడ రెండు ఒకటే అనుకుంటారు. కన్నడ వేరు కన్నడ వేరు, దాని స్వరూపం వేరు దీని స్వరూపం వేరు. కన్నడ వక్ర రాగం. 29వ మేళకర్త ధీర శంకరాభరణ జన్యం. ఆరోహణ అవరోహణ ఒకసారి చెప్తాను. సమగమ పమదాని సమగమ పమదాని సాని సద పగమద పగమరి సాని సద పగమద పగమరి. ఈ రాగంలో పట్టం సుబ్రహ్మణ్యయ్యర్ గారి వర్ణం ఒకటి. ఆ వర్ణం సాధన చేస్తే కన్నడ రాగంలో సంచారాలు మనకి బాగా బోధపడతాయి. అంటే ఆ వర్ణంలో పగమరి మరి గసరి ఇటువంటి ప్రయోగాలు వస్తాయి. అంటే ఆ వర్ణ సాధన చేస్తే ఇటువంటి రాగంలో మన స్వరకల్పన వేయడానికి మనకి మంచి జ్ఞానం వస్తుంది. సో కీర్తన చెప్పుకుందామా? మూడు అక్షరాలు దాకా తక్కి దని సమప గమరి సగ దని సమప గమరి సగ ఎవ్వరితో దిల్పికుందురా ఎవ్వరితో దిల్పికుందురా అది మొదటి సంగతి.
రెండోది గమదనిస దామప్ప సమగమప మదానిస అనే వక్ర ప్రయోగం ఉన్నప్పటికీ గమదనిస దామప్ప గమరీస అన్న ప్రయోగాలు కూడా ఈ రాగంలో వస్తాయి. అన్ని పాడినప్పుడు సనిస అని పలకాలి. గమరీనిస ఇందిరేసనా ఎడద వేదన అని సాహిత్యం. ఇందిరేసనా సమగమదని సమగమని సని సదప సమగమదని సమగమని సని సదప ఎడద వేదనా పడతావా యౌవనితో దిల్పికుందురా యౌవనితో దిల్పికుందురా ఇందిరేశనా ఎడదవేనాయ్. ఈ పల్లవిని మనం పరిశీలిస్తే యౌవనితో దిల్పికుందురా ఈ రిధం ఈ లయపరమైన ఆస్పెక్ట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇది కీర్తన మనం మృదంగంతో పాడినప్పుడు ఈ రిథమిక్ ఎలిమెంట్ బాగా హైలైట్ అవుతుంది. కచేరీల్లో ఇటువంటి కీర్తన పాడటం ద్వారా దీనికి స్వరకల్పన వేయడం, వక్రభాగాల్లో స్వరకల్పన వేయడం అన్నది చాలా కష్టమైన ప్రక్రియ. ఆ వక్రరాగాల స్వరకల్పన వేస్తేనే ఈ స్టేజ్ మీద కూర్చొని పాడే విద్వాంసుడికి వారి పాండిత్యం బయటపడుతుంది. సో ఈ వర్ణం, ఈ రాగంలో వర్ణం బాగా సాధన చేసి, అలాగే పుట్టపత్తి నారాయణాచార్య వారు రాసినటువంటి ఈ మంచి కీర్తన్ని బాగా సాధన చేసి కచేరీలో పాడారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తి. యువారితో తెలిసి కుందురా
వచ్చే కార్యక్రమంలో మరొక అజ్ఞాత వాగ్గేయకారుని రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. Da da da.